ओम नमो भगवते स्वर्णाकर्षण भैरवाय धन धान्य वृद्धिकराय शीघ्रं धनं धान्यं स्वर्णं देहि देहि वस्य वस्य कुरु कुरु स्वाहा। ओम श्री गुरुभ्यो नमः। ओम श्री मात्रे नमः। ओम श्री महाकाली नमो नमः। यूट्यूब चूस्तुन्न प्रेक्षकुलंदरिकी शुभाभिवंदनములు। श्री శుభకృత నామ సంవత్సరం ద్వాదశ రాసుల్లోని 12 రాసుల్లో జూలై నెలలోని రాశి వారి గురించి ఎలా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము। ఇప్పుడు కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాము। ఈ జూలై మాసములో కర్కాటక రాశి వారి యొక్క స్త్రీ పురుషులకు ఏ విధంగా ఉంటుందంటే, వీరికి ప్రతి విషయములోనూ వ్యతిరేకత ఏర్పడుతుంది। కుటుంబ సభ్యులతోటి తగాదాలు, అలాగే విరోధములు, మంచికి పోయినా చెడు జరగటము, చేయవలసిన కార్యక్రమాలు ఆగిపోయి అనేక రకములైనటువంటి ధన వ్యయముతో కూడినటువంటి ఖర్చు ఎదురవుతూ ఉంటుంది। మనం ఎంత మంచి గురించి ఆలోచించినా కొంత చెడు జరుగుతూ ఉంటుంది। అలాగే వీరి యొక్క భార్యాభర్తల మధ్య మనస్పర్ధలతో కూడినటువంటి కలహములు ఏర్పడి దూరమయ్యేటువంటి సిచ్యువేషన్లు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి। అదే విధముగా నిరుద్యోగులకు ఎంత ప్రయత్నించినా ఉద్యోగ అవకాశాలు రాక నిరాశకు గురవుతూ అనేక రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయి ఇక ఉద్యోగం రాదనుకున్న నిరాశకు చెంది అనేక రకాలుగా బాధలు పడుతూ ఉంటారు। అలాగే గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వారికి ఉద్యోగంలో ప్రమోషన్స్ సాధించలేక రావాల్సిన ప్రమోషన్స్ వేరే వారికి వచ్చి పై అధికారుల నుంచి మనకి ఎక్కువగా ఒత్తిడి జరిగి అనేక రకాల దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతూ ఉంటాయి। అలాగే చదువులకు విషయంలో పిల్లలకు విద్యార్థులకు చదువులు సకాలంలో అనుకూలం కాక రాసిన ఎగ్జామ్స్ లో తగిన మార్కులు సాధించలేక ఉత్తమమైన ర్యాంకులు రాక వారు కోరిన కాలేజీలలో సీట్లు సంపాదించలేక అలాగే ఇంజనీరింగ్ మెడిసిన్ చదివేటువంటి వారికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేటటువంటి వారికి కూడా తీవ్ర నష్టములు జరిగి వారు ఆశించిన ఫలితాలు రాక నష్టపోవటము, అలాగే వారికి ఇబ్బందికరంగా ఫెయిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే విదేశీ యానం గురించి ప్రయత్నం చేసేటటువంటి యువత యువకులకు వీసాలు రాక నష్టాలు జరుగుతూ వారి యొక్క ప్రయాణాలు పోస్ట్ పోన్ చేసుకోవాల్సిన అవకాశాలు వస్తూ ఉంటాయి। అలాగే వివాహం కాబట్టి స్త్రీలకు నిరుత్సాహం ఎక్కువగా ఉంటుంది। వారికి ఎన్ని సంబంధాలు వచ్చినా వివాహం జరగక ఆ ఒక వివాహాలు ఆలస్యం అవుతూ అనేక రకాలుగా మనశ్శాంతికి కోల్పోతూ ఉంటారు। అలాగే సంతాన విషయంలో కూడా సకాలంలో సంతానం అందక వారికి అనుకూలతగా ఉండదు, మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కూడా అంతగా కలిసి రాదు। పెట్టిన పెట్టుబడులు ఆగిపోయి రావలసిన ధనము సకాలంలో చేతికి అందక అనేక రకాలుగా నష్టపోతూ ఉంటారు। అలాగే గృహ నిర్మాణాలు చేసేవారు నూతనంగా గృహ నిర్మాణాలు చేసేటటువంటి వారికి కూడా మధ్యలో ఆగిపోవటము, కొంత ధనము చేతికి అందక పెట్టిన పెట్టుబడులు పనులు మధ్యలో బ్రేక్ అవ్వటము, అనేక రకాల వ్యతిరేకతతో కూడినటువంటి సమస్యలతోటి కొంత కాలయాపన జరుగుతుంది। అలాగే యొక్క సినీ రంగానికి సంబంధించినటువంటి వారికి గాయని గాయకులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు, దర్శకులకు, రచయితలకు, ఇంకా అనేక రకాల ఫీల్డ్ ఉన్నటువంటి వారికి కూడా అనేక రకాలుగా వచ్చిన అవకాశాలు కోల్పోయి తీవ్ర నిరాశకు ఎదురవుతూ వారు సొంత ధనాన్ని నష్టపోయి ఇబ్బందులు పడుతూ ఉంటారు। అలాగే రైతులకు అంతగా కలిసి రాదు, వేసిన పంటలో నష్టాలు వచ్చి రుణ బాధలు పెరిగి అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది। గృహంలో చేయవలసినటువంటి కొన్ని శుభకార్యములు నిలిచిపోయి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేయవలసినటువంటి వారు కూడా రుణ బాధలతో ఉన్న స్థిరాస్తులను అమ్ముకోవలసి వస్తుంది। పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు, ఇల్లులు, స్థలాలు, పొలాలు కూడా అమ్ముకుని కొంత రుణ బాధల నుంచి బయటపడాలనే అవకాశాలుగా ఆలోచన చేస్తూ ఉంటారు। అదే విధముగా స్త్రీలకు చేసే ఉద్యోగాలలో అనుకూలత లేక వారి యొక్క చేసే వర్క్ లో కూడా అభివృద్ధి సాధించలేక కుట్టు మిషన్ చేసేవారికి గానీ, బ్యూటిషన్ చేసేవారికి గానీ, ఉద్యోగస్తులకు గానీ, గృహిణులకు గానీ అనేక రకాలుగా కుటుంబంలో ఐక్యత లేక ఇబ్బందులు ఏర్పడుతూ మానసిక క్షోభతో పాటు అన్ని విధాలుగా నష్టపోతూ ఉంటారు। ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి, లేకపోతే ధన ఆదాయము లేకపోగా ధన ఖర్చు ఎక్కువగా ఉండి అనారోగ్య సమస్యల వలన హాస్పిటల్ చుట్టూ తిరిగి దీర్ఘకాలిక వ్యాధుల వలన వేలకు వేలు లక్షల లక్షల రూపాయలు కూడా నష్టపోతూ ఎన్ని మందులు తిన్న ఆరోగ్యాలు కుదురు పడక ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతూ దీర్ఘకాలం మనల్ని వేధిస్తూ అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు। కాబట్టి ఇంకా చెరువులు, రొయ్యలు, ఈ యొక్క పౌల్ట్రీ, చికెన్ షాపులు చేసేవారికి కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది। అలాగే కాంట్రాక్టర్లకు ఇసుక ఇనుము అమ్మేవారికి కూడా అంతగా కలిసి రాక కొంత నిరాశ చెందుతూ ఉంటారు। మొత్తంగా ఈ రాశి వారికి కూడా అనేక రకములుగా నష్టములతో కూడినటువంటి ఇబ్బందులు ఏర్పడి ప్రతి విషయంలోనూ ఎదురు దెబ్బలు తలిగి ధన ఖర్చు పెరిగి కుటుంబ సభ్యుల మధ్య ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి। కాబట్టి మరి యొక్క రాశివారు యొక్క చిన్న పరిహారం పాటించడం ద్వారాగా కొంత గ్రహ బాధలు కూడా శాంతించే అవకాశాలు ఉంటూ ఉంటాయి।
కాబట్టి మరి యొక్క రాశి వారు లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించండి. ఈ యొక్క దగ్గరలో ఉన్నటువంటి ఆలయంలో ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని దర్శించండి. ఒకవేళ లేని వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయమునైనా సరే దర్శించండి. దర్శించి 9 ప్రదక్షిణలు చేసి మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని మనసు పూర్తిగా యొక్క భగవంతు నామస్మరణ చేయటం ద్వారాగా మీకు ఉన్నటువంటి కొన్ని గ్రహబాధలు శాంతించి కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మీకు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఎటువంటి జాతక విషయంలో తెలుసుకోవాలనుకున్నా మా నెంబర్ను కాంటాక్ట్ చేయండి. మీరు ఏ ఊరు నుంచి ఫోన్ చేసినా మీకు అన్ని విషయాలు కూడా ఫోన్ ద్వారాగా చెప్పడం జరుగుతుంది. అలాగే మీ యొక్క సమస్యలకు తమలపాకు మీద అంజనం వేసి మీ సమస్యలకు పూర్తి పరిష్కారాన్ని అందిస్తామని ఈ విధంగా తెలియపరుస్తూ యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులందరూ ఆయు ఆరోగ్యములతో అన్నధాన్యములతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మా వీడియో చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని కేటాయించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్వే జన సుఖినో భవంతు, స్వస్తి. ఇలాంటి మరిన్ని సరికి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.